గత ఏడాది భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీని జమ చేసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి సీఎం జగన్ మంగళవారం 542.06 కోట్ల రూపాయలను జమ చేశారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 597,311 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు అన్ని విధాల అండగా ఉంటుందని, పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్లో పరిహారంతో పాటు ఇన్పుట్ సబ్సిడీని అందిస్తున్నామని చెప్పారు. ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. రైతన్నలకు అన్ని విధాలుగా తోడుగా నీడగా నిలబడతా ఉన్న మన ప్రయాణంలో ఏ సీజన్లో నష్టపోయినా రైతులకు అదే సీజన్ ముగియక మునిపే రైతన్నలకు తోడుగా నిలబడే, వారికి నష్టం జరిగిన వెంటనే ఆ నష్టపరిహారం ఇచ్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. 7 నవంబర్లో, అంటే హార్డ్లీ 3 నెలల క్రిందట, 7 నవంబర్లో 2021 నవంబర్లో 3 నెలల కిందట కూడా సరిగ్గా కాలేదు. ఇంకా 3 నెలలు కూడా సరిగ్గా కాలేదు. మొన్న కురిసిన భారీ వర్షాలకు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఈ సహాయం ఇవ్వడమే కాక నేల కోత, ఇసుక మేటల కారణంగా ఇలా మొత్తం అన్ని రకాలుగా కూడా నష్టపోయిన రైతన్నలు 597,311 మంది రైతన్నలకు ఈరోజు పరిహారం కింద, ఇన్పుట్ సబ్సిడీ కింద అక్షరాల 542 కోట్ల రూపాయలు ఈరోజు ఇన్పుట్ సబ్సిడీగా అందించడంతో పాటు మరో 1220 రైతు గ్రూపులకు ప్రతి ఆర్బీకే పరిధిలోనూ ఒక కమ్యూనిటీ హైరింగ్ సెంటర్, ఒక గ్రూప్ కింద రైతులను తయారు చేసి అందుబాటులోకి యంత్రాలను వారికి సపోర్ట్ చేస్తూ ఇస్తూ, తద్వారా రైతులకు వాళ్ళు సరసమైన ధరకు, మిగతా రైతులకు తక్కువ ధరకు అద్దెకు ఎక్విప్మెంట్ అంతా కూడా అందుబాటులో ఉంచే గొప్ప కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరో 1220 రైతు గ్రూపులకు ఆర్బీకేల పరిధిలో వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద వారికి మరో 29,51,00,000 రూపాయలు వారికి సబ్సిడీ కింద వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ టు కైండ్లీ రిలీజ్ ద ఇన్పుట్ సబ్సిడీ ఫర్ ఫార్మర్స్ హూ హావ్ సఫర్డ్ విత్ ద నవంబర్ 2021 హెవీ రెయిన్స్ అండ్ ఆల్సో సబ్సిడీ టు ద సిహెచ్సి గ్రూప్స్. Thank you.